ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షులు మన నాయకులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు ఆదేశానుసారం ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల్లో తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరిపించాలని మెమోరాండం ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కూడా గత 20 సంవత్సరాలుగా 17 సెప్టెంబర్ విషయంలో పెద్ద ఉద్యమాలు చేసింది. పాత్రికేయ మిత్రులందరికీ మీకు తెలుసు, ఆ రోజు మన రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. 17 సెప్టెంబర్ ఈరోజు మహారాష్ట్రలో అధికారికంగా ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటున్నారు. అలాగే కర్ణాటకలో ఆ రోజు నైజాంలో ఉన్న కర్ణాటకలో మహారాష్ట్రలో జరుపుకుంటున్నాం. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో మాటలు మాట్లాడారు. ఈరోజు మేము అధికారానికి వస్తే అధికారికంగా జరిపిస్తాము, ఇవో పండుగ వాతావరణంలో చేస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు అన్నారు. ఆ ముఖ్యమంత్రి గారు ఆ మాటను విస్మరించారు. ఈరోజు ఎంఐఎంకు భయపడి ఈరోజు ఈ పండుగ కార్యక్రమాన్ని మన స్వతంత్రం వచ్చింది 17 సెప్టెంబర్ రోజు. ఆ రోజు 1948 17 సెప్టెంబర్ రోజు మన స్వతంత్రం రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా జరపాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు వచ్చే సంవత్సరానికి 75 సంవత్సరాలు అవుతుంది మాకు ఈ తెలంగాణకు స్వతంత్రం వచ్చి. ఈ ప్రభుత్వం గిట్ట చేయని పక్షంలో మేము కూడా మా పెద్దలు ఆల్ ఇండియా పార్టీ కూడా చెప్పి అసలు ఈ భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టే విధంగా కూడా కార్యక్రమాన్ని తీసుకోకపోతున్నాం. ఈ ముఖ్యమంత్రి గారు 7 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి అయి 17 సెప్టెంబర్ అధికారికంగా జరిపించడం లేదు. అందుకు భాగంగానే ఈరోజు అధికారికంగా జరిపించాలనే మా డిమాండ్ మేము చేస్తూనే ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, బిజెపి జిందాబాద్.